ఎస్టంటి ఫర్ న్యూస్ క్రైస్తవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండగ క్రిస్మస్. ఈ పండగ సమయం దగ్గర పడుతుంది అంటే చాలు క్రైస్తవులు పండగ వేడుకల్లో మునిగిపోతుంటారు. డిసెంబర్ మొదటి వారం నుంచే తమ తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ రోజు క్రిస్టమస్ ట్రీని విద్యుత్ అలంకరణ దీపాలతో అలంకరిస్తారు. క్రిస్మస్ కు శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాత కూడా వచ్చి చిన్న పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చి వెళ్తుంటారు. అంటే శాంటా క్లాస్ వేషంలో కొంతమంది పేద క్రైస్తవుల వద్దకు వెళ్లి గిఫ్ట్లు ఇస్తుంటారు. అప్పట్లో నిజంగా శాంటా క్లాస్ ఉండేవాడని కొంతమంది నమ్ముతుంటారు. అప్పట్లో నిజంగా శాంటా క్లాస్ ఉండేవారు అని కొందరు అంటుంటారు. మరి శాంటా క్లాస్ ఉండేవాడా? అయితే క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీని ఎందుకు అలంకరిస్తారు? ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీని అలంకరించుట మొదటిగా జర్మనీలో 15వ శతాబ్దంలో ఆరంభమైందని చెప్తుంటారు. రోమానియాలోని మొదటిగా క్రిస్మస్ ట్రీని అలంకరించి ఉంటారు అని చరిత్రకారులు చెప్తుంటారు. కాగా 1781లో ఈ విధానం అప్పటి బెల్చివిక్ సైనికుల ద్వారా కెనడాకు వ్యాపించిందని అంటుంటారు. 19వ శతాబ్దంలో ఈ సాంప్రదాయం ఇతరుల దేశాలకు వ్యాపించింది. రష్యాలో ఒకప్పుడు కేవలం ధనికులు మాత్రమే తమ తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీలను అలంకరించేవారు. 19వ శతాబ్దంలో బ్రిటన్ రాణి విక్టోరియా తన రాజ్యభవనంలో క్రిస్మస్ ట్రీని అందంగా ముస్తాబు చేసిందట. దీంతో చాలామంది క్రిస్టియన్లు అప్పటి నుంచి క్రిస్మస్ ట్రీని అలంకరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ క్రిస్టమస్ ట్రీని విద్యుత్ అలంకరణ దీపాలు పెట్టి అలంకరించడంతో తర్వాత అదే సాంప్రదాయాన్ని చాలామంది అప్పటి నుంచి పాటిస్తూ వస్తున్నారు. క్రిస్మస్ ట్రీని ఆనందానికి ఐశ్వర్యానికి పచ్చదనానికి చిహ్నంగా నిలుస్తుందట. అందుకనే చాలామంది ఆ ట్రీని క్రిస్మస్ రోజు అలంకరిస్తే తమకు దేవుడు అనుగ్రహించి తమకు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఇక క్రిస్మస్ రోజున క్రిస్మస్ ట్రీలను సుందరంగా ముస్తాబు చేస్తారు. ఇక ఆ ట్రీని అలంకరించడం ద్వారా ఇతరులను ప్రేమించడం క్షమించడం అనే గుణాలను కలిగి ఉండాలని ఇతరులకు తెలియజేస్తుందట. అందుకనే ఆ ట్రీని క్రైస్తవులు అలంకరిస్తారు. ఇక టీఎస్ 24 చూస్తున్న ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.